నేను తీసుకున్న 5 లక్షల్ని మేడం కి తిరిగి ఇచ్చేసాం కదా మరి ఎందుకు వాళ్ళ మనవని కలపడుతున్నారు చెప్పు అవి నువ్వు తీసిన 5 లక్షలు కదరా నేను కొట్టేసిన 5 లక్షలు అన్న నువ్వు కొట్టేసిన 5 లక్షలు ఏయ్ ఆగండిరా ఏయ్ నా ఏ పూలన్న రండి అన్న రండి యూట్యూబ్ వస్తుందిరా పద 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 రేయ్ మెల్లగా పరిగెత్తండిరా ఈ అమ్మవారి గుడికి నైట్ తిరిగామంటే బైపాస్ ఏ ఆ తర్వాత మనల్ని ఎవ్వడు పట్టుకోలేడు అంటే పద 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 అన్న బైపాస్ గేట్ వెళ్ళాలి అమ్మ మీరా टायर्ड నా వల్ల కూడా కావట్లేదు కానీ చెప్పానా రా అన్నా ఆ రౌడీ నా కొడుకుల చేతికి దొరికితే చిత్తు చిత్తుగా కొడుతున్నారు ఈ లేడీ పోలీస్ చేతికి చిక్కితే తుక్కు తుక్కు కొడుతుంది ఈ చిత్తు కంటే ఈ తుక్కే బెటర్ కనుక లేడీ పోలీస్ దగ్గరికి వెళ్దాం పద అలాగే అలాగే అవును నువ్వు కొట్టేసిన 5 లక్షలు ఎక్కడ మేడం నేను వస్తున్నాను మేడం నేను వచ్చేస్తున్నాను ఏ బై 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 అలాగే నొక్కేద్దాం అనుకున్నారా నేను మీకు ఎలారా కనబడుతున్నాను జాన్సీ సినిమాలో జ్యోతిక లాగా సూపర్ గా ఉన్నారు మేడం మేడం మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నాడు మేడం దంచరా స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ కొట్టొద్దు స్టాప్ ఇట్ ఆవిడ మేడం కొడితే కొట్టారు కానీ 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి కొట్టండి మేడం మీరు అడిగే ప్రశ్నలకి మేము ఆలోచించి సమాధానం చెప్పొద్దా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ఏమీ అర్థం కావట్లేదు మళ్ళీ మొదట్ నుంచి నువ్వు కానిరా దాంతో కాదు దీంతో ఇచ్చేస్తాను మేడం ఇచ్చేస్తాను మేడం